నీటి పంపకాల్లో తమకు అన్యాయం జరుగుతోందని చెబుతోంది తెలంగాణ కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది పైగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాలతో ఏదో చేసినట్టు అనిపిస్తున్నా కేంద్రం ఏమీ చేయడం లేదని ఫైర్ అవుతోంది ఏపీ వ్యవహరిస్తున్న తీరుతో పాటు కేంద్రం వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతున్నాయని మండిపడుతోంది టీ సర్కార్ నదీ జలాల విషయంలో ఏపీ కెలికి కయ్యం పెట్టుకుంటోందన్నది తెలంగాణ ఆరోపణ ఇవాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ వాదలకు ధీటైన సమాధానం చెప్పాలని భావిస్తోంది మళ్ళీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలని అనుకుంటోంది ఇటు కేంద్రం తీరుపైన గట్టిగా నిలదీయాలని సిద్ధమైంది ఏడేళ్ల అలసత్వాన్ని ఎండగట్టేందుకు రెడీ అయ్యింది రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే నీటిని కేటాయించాలి కానీ అలా జరగలేదన్నది తెలంగాణ వాదన ఇదే విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాసినా స్పందన రాలేదని ఆరోపిస్తోంది పైగా ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకుంటుందన్నది వాదిస్తోంది గతేడాది ఏపీ తన వాటా ఐదు వందల పదకొండు టీఎంసీలు ఉంటే ఆరు వందల ఎనభై టీఎంసీలు వాడుకుందని చెబుతోంది తెలంగాణ పోతిరెడ్డిపాడు పెంపు కాలువల సామర్థ్యాన్ని పెంచి మరిన్ని నీళ్లను ఏపీ తరలించకపోతుందని వాదించనుంది రాయలసీమ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు మూడు టీఎంసీలు తరలిస్తే శ్రీశైలంలో నీరు ఉండదనేది తెలంగాణ వాదన దీంతో పాలమూరు రంగారెడ్డి కలవకుర్తి డిండి ఎత్తిపోతల పథకాలు మిషన్ భగీరథకు నీటి కష్టాలు తప్పవని వివరించనుంది కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో ఏపీ అనుసరిస్తున్న తీరును ఏడేళ్లుగా మౌనం వహిస్తున్న కేంద్ర వైఖరిని తప్పుపట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఇటీవలే భారీ లేఖ రాశారు కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాలకు సంబంధించి వివరాలను పొందుపరిచారు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేళ్లుగా ట్రిబ్యునల్ కు నివేదించకుండా కేంద్రం తాస్తారం చేయడాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో ప్రస్తావించారు కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందన్నారు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాటి నుంచి అక్రమంగా కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు కృష్ణా కృష్ణానది జలాల యాజమాన్య బోర్డు ఏం చేస్తోందని తెలంగాణ ప్రశ్నిస్తోంది తక్షణమే పోతిరెడ్డిపాటు నుంచి నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరనుంది శ్రీశైలం దిగున ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని కోరనుంది తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం సంపూర్ణంగా జరగాలంటే కేంద్రం నిర్ణయాలు తీసుకుని రావాలంటున్నారు తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తెలంగాణకు ఏపీకి ఎన్ని నీళ్లు ఇస్తారనేది నిర్ణయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు చట్ట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన విధంగా గోదావరి కృష్ణా నదులలో ఉన్నటువంటి నీటిని ఇదివరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడ్డది కృష్ణ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకి కృష్ణానదిలో ఎన్ని నీళ్ళు అనేది ఇంకా కేటాయింపులు జరగలేదు అది జరపాలి అది కాబట్టి దానిపైన మీరు ట్రిబ్యునల్ కొత్తది వేయండి అని చెప్పి మేము సెక్షన్ త్రీ కింద తెలంగాణ వచ్చిన తర్వాత ఆరు వారాలకి మేము దాఖలు చేసాం కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ వేయాలి సెక్షన్ త్రీ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా దానిపైన ఏడు ఆరు సంవత్సరాలు కూడా ఇప్పటివరకు కదలికలు లేవు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖ పైన స్పందించలేదు పిటిషన్ వేసాం లేఖ కాదు పిటిషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై తెలంగాణలో నేతల మధ్య వాగ్వాదం జరుగుతోంది కేసీఆర్ నిర్ణయాల వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తోంది బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిందా లేదా ముఖ్యమంత్రి ఏమో రెండు వందల తొంభై అధికారులేమో ఇవాళ ఐదు వందల డెబ్బై మాట్లాడు అంటే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తుండా చేంజ్ చేస్తున్న విషయాన్ని ఈ లేఖలన్నీ పంపిస్తాను మీకు తప్పు కూడా మేము పంపిస్తాను ఇది పంపా టిఆర్ఎస్ వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తుంది కాంగ్రెస్ ఏపీ పదకొండు టీఎంసీల నీళ్ళు అదనంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించింది ఈ లెవెన్ టీఎంసీ వాళ్ళు డైవర్ట్ చేసి తీసుకొని నీళ్ళు నీళ్లు తెలంగాణకు చాలా ప్రమాదకరంగా ఎడారిగా మారుతుంది దక్షిణ తెలంగాణ అని చెప్పిన దాని మీద చాలామంది టీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడారు కొద్దిమంది అయితే ఇది అబద్ధాలు బోటకం అని కూడా అన్నారు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పారు మరి ఇవాళ ఆయన రాసిన లేక ఏంటి అదేగా నువ్వు ఇవాళ నేను ఒక్క చుక్క కూడా బోనేను ఏదో సాగు నోట్లో పోయి వచ్చినోని నేను చొక్క నీళ్ళు పోనిస్తా అంటున్నాను నువ్వు సాగు నోట్లోకి ఎట్లా పోయావో వాళ్ళు పోయేవా లేదో అది బోగస్సు దీక్ష అది రాష్ట్ర ప్రజలు తెలుసు ఇది కూడా అట్లాగే బోగసులాగా మాట్లాడితే ఎట్లా మేము వాస్తవాలు చెప్పి ఆ రోజే నీకు ఆ మీటింగ్ వెళ్ళాయంటే నీకేమో నాకు అర్జెంటుగా అది క్యాన్సిల్ చేసుకుంటే ఏదో మీటింగ్ అంటే ఆ రోజే మీటింగ్ పెట్టే వాళ్ళు ఇప్పటికల్లా టెండర్స్ పిలుచుకుని ప్రాసెస్ మొదలు కాదు కదా నువ్వు పోస్ట్ పోన్ చేయటం వలన ఎఫెక్ట్స్ కమిటీ మీటింగ్ని కేవలం కావాలని నువ్వు పోస్ట్ పోన్ చేయడం వలనే ఈ లోపల ఏపీ గవర్నమెంట్ వాళ్ళు టెండర్లు పిలుచుకున్నారు ప్రాసెస్ మొదలు పెట్టుకున్నారు ముందు తెలంగాణ రాష్ట్రం గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని తెలంగాణ సర్కార్ కౌంటర్ చేయనుంది గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులెవి కొత్తవి కావని అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించినవేనని వివరించనుంది